ఆపదర్ ముఖ్యమంత్రి అంటారు, లేదంటే గవర్నర్ పాలన, గవర్నర్ పాలన కథం అయిపోద్ది. ముందు ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉండి ఇతను గనక ముందస్తు ఎన్నికలకు గనక వెళ్ళాడా, కేంద్రం బ్రేక్ వేస్తుందా, ఫుల్గా అడ్డుబడి పడింది అప్పుడు. అది ఇతనికి తెలుసు. అందుకే ఎక్కడ కేంద్రంతో వ్యతిరేకత అయితే లేదు, సత్సంబంధాలే మెయింటైన్ చేస్తారు. కాకపోతే తెలంగాణలో వర్కౌట్ అయినట్టు, ఎందుకంటే తెలంగాణలో అంతే కదా 2018 వెళ్ళిన తర్వాత ఇక్కడ అవుతుందా లేదా అనేది ఏమన్నా లేదా, భయం ఏం లేదా, హ్యాపీగా అవుతుందా? అదే నేను 22 సంబంధం ఉంటే నడుస్తుంది. 2018 లో ముందస్తు ఎన్నికలకు వాళ్ళు వెళ్ళింది ఎందుకు, బీజేపీతో పాజిటివ్గా ఉన్నారు అప్పుడు. అవును, పాజిటివ్గా ఉండి ఆ ఓటు బీజేపీకి ఎక్కడ పోద్దు అని ముందెళ్ళారు. అంతే తప్పించి అప్పుడు బీజేపీని పెద్దగా టార్గెట్ చేయలే, తెలుగుదేశాన్ని కాంగ్రెస్ని కలిపి టార్గెట్ చేశారు గుర్తు తెచ్చుకుంటే మనం. మెయిన్ కాంపిటీషన్ ఈయన మొత్తం కూటమి కట్టడం వల్ల చంద్రబాబు పాలన వస్తుందా మళ్ళీ ఆంధ్రవాడి పాలన వస్తుందా అని వెళ్ళారు. అట్లాంటి ఆ ఎమోషన్ బేస్ చేసుకుని వెళ్ళారు అప్పుడు. ఇక్కడ పాజిటివ్గా ఉండు, ఇప్పుడు జగన్కి కూడా పాజిటివ్గా ఉంటే ముందుకెళ్తాడు. పాజిటివ్ లేదనుకుంటే ఇక్కడ 151+ ఎలా అయితే తెచ్చుకోవాలో అవసరం ఉందో, 22+ కూడా ఖచ్చితంగా అవసరం. మళ్ళీ అవి తగ్గించుకున్న పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. అందుకని అంటే ఈ దఫా సాధ్యం కాదు, నాకు తెలిసి రెండూ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వంలోకి రాకముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వాళ్ళ అడ్వాంటేజ్ ఉంటుంది, కాకపోతే ఆయన దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు. అంటే పబ్లిక్లోకి అలా తన పాదయాత్రలాగానే ఏదో చేసుకుంటూ జనంలోకి తిరిగితే ఈ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఆయన అటు కాకుండా టైమ్లీ చేసుకుంటాం వలన అక్కడ ఆగుతుంది. లేకపోతే చంద్రబాబుని చూసేశారు, జగన్ని చూసేశారు. ఈ వ్యతిరేక ఓటు అనేటువంటిది సహజంగా ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు. అది అవతల పక్కన